అడవిలో దొరికే చెట్ల నుంచి ఉండేటువంటి దొరికే జవ్వాది అనే పొడి కాస్త కొద్దిగా వేసుకుని ఒక రెండు బొట్లు నీళ్ళు వేసి మెడ చుట్టూ రాసుకుంటే చెమట ఎంత పడితే అంత సుగంధం వస్తుంది. చెమట పట్టిన కొద్దీ సుగంధం పెరుగుతుంది. అంచేత ఆ చెమట స్వరూపాన్ని మార్చకపోయినా చెమట పట్టడం వల్ల మన ఒంటి సుగంధం పెరిగే లక్షణం జవ్వాదిలో ఉందా లేదా? అలాగే పంది ముక్కులో ఉండేటువంటి ధాతువులో దుర్గంధాన్ని సుగంధంగా మార్చే లక్షణం ఉందని గ్రహించినటువంటి పోర్చుగల్ విద్యార్థులు కొత్తగా పరిశోధన చేసి ఆ ధాతువుని పత్తికి నూలుకి జోడించబోతున్నారు. త్వరలో చెమట పట్టినా సరే సుగంధం వచ్చేటువంటి వస్త్రాలు రాబోతున్నాయి. ఎవరు తక్కువవాళ్ళు కాదు. నాచు నుంచి కాదండి పెన్సిలిన్ని కనిపెట్టింది. నాచు నాచు అని తోసిబారేస్తావా? దాని నుంచే కదా పెన్సిలిన్ కనిపెట్టింది. అంత దూరము పోనేల అభిజనాభ మన తెలుగు విద్యార్థులు, మన భీమవరం వాళ్ళు, మన పెన్నాడ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు నిన్నగాక మొన్న ఒక అద్భుతాన్ని కనిపెట్టారు. ఇక ముందు తల్లిదండ్రులు ఎవరు గర్భశోకానికి లోను కావలసిన పరిస్థితులు ఉండవు బహుశా రోడ్డు ప్రమాదాల కారణంగా. ఈ యువతరం బాగా ఓ విపరీతమైన వేగంతో వెళ్ళిపోతారు మనకు తెలుసు. వాళ్ళని స్పీడ్ తగ్గించుకోమన్నా కష్టంగా ఉండదు. ఆ వయసులో కష్టం అది. బ్రేక్ పడదు, వీడికి వేయడం ఇష్టం ఉండదు. ఎక్కడ ఎక్కడమే 140లో ఎక్కుతాడు, 180లో పోతాడు, తర్వాత ఏకంగా 200లకు పైకి పోతాడు. దీన్ని పోలీసులు కూడా నియంత్రించలేకపోతున్నారు. దగ్గరికి వస్తే కానీ వాళ్ళకి తెలియదు. అప్పుడు ఊరికే ఏదో చలన రాస్తారు కానీ వాళ్ళని ఏం చేస్తారు? చలన రాస్తారు కట్టేస్తారు. వీడు నాన్నగా కట్టేది వీడు కాదుగా, బయటికి పోయి మళ్ళీ అదే వేగం పెడతాడు. దానికి వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే, ఒక యాప్ను కనుక డౌన్లోడ్ చేసుకుంటే పోలీసుల యొక్క స్మార్ట్ ఫోన్లోకి ఈ వస్తున్నటువంటి వాహనం ఏ స్పీడ్లో వస్తుందనేది ఒక అరమైలు దూరంలోనే కనిపెట్టి ఇక్కడి నుంచి పోలీసు నియంత్రించవచ్చు. వాహనం వేగం తగ్గిపోయేలాగా ప్రాణాలు కాపాడవచ్చు. చలనాలు రాయడం ఎందుకు ప్రాణాలు కాపాడాలి? కానీ చలనాలు రాసి ఆదాయం పెరుగుతుంటే లేనిపోయిన దురభ్యాసాలన్నీ వస్తాయి అధికారులకు కూడా. ఇదే మంచిదండి, మనకు ఆదాయం పెరిగింది కదా. చలనాలు రాయడం, శిక్ష వేయడం దేనికి? ప్రాణాలు కాపాడడానికి కదా. అంటే ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి అంటే కొత్త పరిశోధన చేయాలి. అసలు వాడితే వాడి బుద్ధి మారదు, మనం యాంత్రికంగా ఏమైనా మార్చగలమా? అంటే మీరు చేశారు భీమవరం విద్యార్థులు, విద్యార్థిని విద్యార్థులు అందరూ ఉన్నారు అందులో ఆడామొగ. ఒకటి కనిపెట్టారు వాళ్ళు, ఒక 6 మైళ్ళ దూరం నుంచి చూడవచ్చు, మార్చచ్చు, ఇక్కడి నుంచే దాన్ని నియంత్రించవచ్చు. ఖచ్చితంగా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. స్పీడ్ బ్రేకర్ చూసినా కానీ తగ్గించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కనీసం కుదుపు కోసమైనా భయపడి తగ్గిస్తారు. డ్రైవర్లు అందరి బుద్ధి మామూలుగా మారకపోయినా స్పీడ్ బ్రేకర్ రా చూడగానే మారిందా లేదా? వాడికే ప్రమాదం కాబట్టి. అలాగా వీళ్ళ బుద్ధులు మారినా మారకపోయినా పోలీసే మార్చేస్తాడు, అప్పుడు ప్రమాదాలు తగ్గుతాయి.